Bueno, la verdad, antes de ganar, podemos... Beautiful in there. Good in there. Let's go get a phone. నువ్వు రావాలన్నా సుబ్బన్నా ఓకేనా తీసుకో తీసుకో మళ్ళా నువ్వు మళ్ళా దానికోసం మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇప్పటికీ 80 రోజులు కావస్తోంది. ఈ 80 రోజుల్లో మనం చూస్తుంటే ఈ రాష్ట్రంలో మా పవర్ కన్నా వైర్ల పవర్ దీపాల పవర్ ఎక్కువైనట్టుంది. మదనపల్లిలో చూసుంటాం వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ వచ్చిందని చెప్పి చెప్పారు. నిన్న తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన భవనంలో దీపాలు కింద పడిపోయి ఫైల్స్ కాలిపోయింది. అంటే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలు దోపిడీ గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి చేసి దొరికిపోకుండా ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బాగా కళ్ళకట్టు కనిపిస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నతించే టీటీడీ అధికారులకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి సభ్యునిగా జనసేన పార్టీ నాయకుడు చెప్పడం ఏమంటే ఇంకా వైసీపీ దొంగలు ప్రతి శాఖలో ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఇది వాస్తవం. ప్రక్షాళన పూర్తిగా జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే దొంగలు దొరుకుతారు. మనం ట్రాన్స్ఫర్లు చేస్తున్నాం, అవినీతి పనులందరూ కూడా కేసులు పెడుతున్నాం, సిబిఐ ఎంక్వైరీలు వేస్తున్నాం, సిఐడి ఎంక్వైరీలు వేస్తున్నాం, కానీ ఈలోగా చక్క జరగాల్సిన పని జరిగిపోతూ ఉంది. మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి 1000 కోట్లు దోచేసి సంగతిలో ఫైల్స్ కాల్ చేశారు. చాలా పెద్ద ఇష్యూ అయింది రాష్ట్రం దేశమంతా. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వంలో ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి హయాంలో ఉన్న ఫైల్స్లో కాలిపోయాయంట. అదేం ఫైల్స్ అంటే గుళ్ళ నిర్మాణం చేసినవి అని చెప్తున్నారు. అంటే శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిందే కదా. శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి 320 కోట్లు గుళ్ళ నిర్మాణం చేస్తామని చెప్పి కాలర్లు ఎగరేసుకుంటున్న పాత పాలక మండలి సభ్యులు, పాలక మండలి చైర్మన్ ఆ లెక్కలు అడిగినాం. జనసేన పార్టీ అనేక సార్లు అడిగింది, ఏ గుళ్ళు నిర్మించారు మీరు, మాకు చిట్టా ఇవ్వండి, ఏ గుళ్ళకు డబ్బు ఖర్చు పెట్టారు మాకు లెక్క చూపించండి అంటే ఇంతవరకు ఒక్కరు కూడా దాని మీద చూపించలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగా ఎక్కడ చూపించాల్సి వస్తుందో, లేకపోతే దొంగలు దొరికిపోతారో, జరిగిన అవినీతి బయటపడుతుందనో దీపం పెడితే ఫైల్స్ కాలిపోయింది. మనం ఇళ్ళలో పెద్ద పెద్ద దీపాలు పెడతా ఉంటాం, అందరం పెడతాం దీపాలు అన్నాక. ఎప్పుడు ఏమి ఇంత పక్కన ఉన్న పేపర్ కలదే. నేను పొద్దున ట్రై చేస్తాను దీపం చాలాసేపు అన్నీ ముట్టించి ఓ 2-4 దీపాలు బాగా మండించి ఇంట్లో పెట్టి వెలుగుతో పెట్టించి ఫ్యాన్ లైన్ ఆర్పేసి అని కాలుతాదేమో చుట్టూ కొన్ని పేపర్లు పెట్టినా గాలికి పేపర్ పోతా తప్ప దీపం ఆరలా, దీపం మండుకోలే. అంటే మీకు ఎట్ట కాలిపోయింది ఇవన్నీ అధికారులు, కొంతమంది వైసీపీ అధికారులు టీటీడీలో చేరుకొని వాళ్ళని గత ప్రభుత్వంలో వాళ్ళకి సహాయం చేసి ఆర్థికంగా లావాదేవీలు లాభం ఇచ్చిన అధికారులు కాపాడుకోవడానికి ప్రయత్నించిన భాగమే అనేసి జనసేన పార్టీ చెబుతుంది. దీని మీద విచారణ చేపట్టాలి, లేకపోతే అక్కడ జరిగిన అవినీతి బయట రాదని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంకో విషయం, మా అవ్వ మాజీ మంత్రి
మనం చూసుకున్నాం ఆవిడ మీద ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. రోజా మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. 150 కోట్ల పైన స్కామ్ చేశారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి గతంలోనే మేము చెప్పాం, అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడే చెప్పాను నేను, ఇది ఆడుదాం ఆంధ్ర కాదు, మనతో ఆడిస్తామంది. ఆమె కబాడీ ఆడి జగన్మోహన్ రెడ్డికి బ్యాట్ నేర్పించి ఆమె 100 కోట్లు దోచేసింది. ఏది 20 రూపాయల బాల్కి 250 రూపాయలు వేశారు, 100 రూపాయల బ్యాట్ని 10,000 వేశారు. ఇవన్నీ కూడా గతంలో చెప్పా పెద్ద స్కామ్ అని. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సిఐడి ఎంక్వైరీ చేస్తే బయటపడింది. కాబట్టి ఒకటే చెప్తున్నా, రోజా అరెస్ట్ చేయబోతున్నారు రోజాని. రోజా పారిపోవడం సిద్ధంగా ఉంది, తస్మాత్ జాగ్రత్త. అధికారులు చెప్పిందంటే రోజా పాస్పోర్ట్ తీసేసుకోండి, రోజా మీద నిఘా పెంచండి, రోజా ఈ దేశం వదిలి పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం ఉంది మాకు. ఎందుకంటే ఆమె నీకు 2-3 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు, తప్పించుకోవడానికి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పట్లో బయట రాదు. మా అవ్వకి మెయింటెనెన్స్ ఎక్కువ, కష్టం, జీళ్ళు అవన్నీ జరగదు ఆమెకి. కాబట్టి అవ్వ పారిపోవడం ప్రయత్నిస్తూ ఉంది. ఆమెకున్న సర్కిల్ శ్రీలంక, కొలంబియా, జింబాబియా, ఆమెకి ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆలాండ్, ఈలాండ్, స్విట్జర్లాండ్లో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆమె ఆడి పారిపోతుంది. దయచేసి అధికారులు మా రోజా ఆడున్న ఒక 2 రోజులు సెక్యూరిటీ పట్టుబెట్టుకోండి, లేదా పాస్పోర్ట్ తీసేసుకోండి. ఎందుకంటే మాకున్న సమాచారం రోజాకి అత్యంత సన్నిహితులు వాళ్ళే చెప్పారు, నీ బాధితులు, మీ అవ్వ పారిపోతాం పట్టుకోండి అనేసి. కాబట్టి రోజా పారిపోతాం పట్టుకోండి. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందన్నా, దానికి అప్డేట్ మనకి ఏమైనా వచ్చింది ఓకేనా? ఇంతవరకు రేపు మార్నింగ్ ఈవెన్ కలుస్తున్నాను. కొత్తగా ఒకటి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, డేటా ఉంది దగ్గర. రేపు నేను తిరుమల ఈవో కలిసి అది ఇస్తాను. రవికుమార్ ఎవరైతే పరకామణి దొంగ ఉన్నాడో అతని మీద 90 కోట్లు 45 కోట్లు ఏదో టీటీడీకి ఇచ్చామన్నారు. ఎక్కడ ఇచ్చారు తనకి చూపించారా? ఏ ప్రాపర్టీ ఇచ్చారు? ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అని నాకు వచ్చింది. అతని మీద ఏ సెక్షన్లు పెట్టారు, ఏ సెక్షన్ మీద కేసు కొట్టేశారు, ఇవన్నీ కూడా రేపు ఈవో గారికి ఇచ్చి రేపు మళ్ళీ ప్రశ్న పెడతా దాని మీద, రేపు ఇస్తారు దాని మీద. నాకు పక్క ఎవిడెన్స్ అని ఇచ్చారు. రవికుమార్ టీటీడీకి రాయించిన ఆస్తులు ఆడున్నాయి, ఎవరికి రాయిచ్చారు, ఇప్పుడు రవికుమార్ ఎక్కడ ఉన్నాడు, ఎవరు కంట్రోల్లో ఉన్నాడు, ఇవన్నీ బయటకు తెలిసిన అవసరం ఉంది. దీని మీద రేపు ఖచ్చితంగా మళ్ళీ నేను మాట్లాడతా. ఈరోజు దీని మీద మాట్లాడదాం వచ్చా, ఖచ్చితంగా రేపు మాట్లాడతాను చెప్పి తిరుమలలో ఈవో గారిని కలిసిన తర్వాత వచ్చి మాట్లాడతా. ఖచ్చితంగా జరుగుతుంది. ఉండేది ఇక్కడ కూటమి ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం కాదు కదా. పంచుకోవడానికి అందరూ దొంగలు ఊరు పంచుకుంటూ తిరుమల పంచుకునే రెండు రోజుల్లో జరగదు. ఇక్కడ ఒప్పుకునే ప్రసక్తే లేదు. అడిషనల్ ఈవో గారు, ఈవో గారు ఇద్దరు కూడా స్ట్రిక్ట్గా ఉన్నారు. ప్రతిసారి కూడా మాట్లాడి చెప్తున్నాం, ఏమున్న అప్డేట్స్ మాకు ఇవ్వండి. మేము కొత్తగా వచ్చిన గతంలో జరిగిన అవినీతి ఏమున్నా మా దృష్టి తీసుకురండి, మేము పరిష్కరిస్తాం చెప్తున్నారు. కాబట్టి అన్ని విషయాలు ప్రస్ముఖంగా చెప్తున్నాం, కలిసినప్పుడు చెప్తున్నాం, మెయిల్స్ కూడా చేస్తున్నాం. సార్ ఒకటే అండి, మేము డిమాండ్ ఏమంటే ఇంకొక 6 నెలల దాకా శనివారం ఆదివారం ఆఫీసుల్లో ప్రత్యేక బృందాన్ని పెట్టండి పోలీసులు. మనం చూసుంటాం పోయిన 2 వారాలు శనివారం, 3 వారాలు శనివారం మదనపల్లి ఇష్యూ జరిగింది. శనివారం ఆదివారమే ఇది, శనివారం జరిగింది. అంటే ఎవరు లేనప్పుడు జరుగుతుంది, ఎవరు లేనప్పుడు దీపాలు ముడతాయి, ఎవరు లేనప్పుడు క్యాష్ సర్టిఫికెట్ వస్తాయి, అంత మ్యాజిక్గా ఉంది. కాబట్టి ఇంకొక 6 నెలల దాకా అన్ని శాఖల్లో రాత్రి పగలు మనుషులు పెట్టి పని చేయించుకోవచ్చు, అంటే సెక్యూరిటీని పెట్టండి. ఎందుకంటే చాలా 100 కోట్లు 1000 కోట్లు జరిగిన స్కామ్ బయటపడుతుందని చెప్పి తగలబెట్టేస్తున్నారు. కాబట్టి మీ సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు సివిఎస్ఓ గారు ఇద్దాక ప్రెస్ మీట్లో చెప్పారు, రోడ్డు ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సంబంధించి రోడ్లు వేసిన డిపార్ట్మెంటు సివిల్ వర్క్స్, అలాగే గుళ్ళ నిర్మాణం సంబంధించి కొన్ని గుళ్ళకు సంబంధించిన ఫైల్, అంటే శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన ఫైల్ తగలబెట్టారు వీళ్ళు. ఇది వాస్తవం. శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు దోచేశారు కాబట్టి తగలబెట్టారు. అది ఎవరు తగలబెట్టారు? అప్పట్లో వాళ్ళతో వాటా తిన్న అధికారులు ఇంకా ఉన్నారు తిరుమలలో. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా కాపాడలేడు. ఇది మాత్రం వాస్తవం.
దీపం సరిగా మనలేదేమో, సరిగా ముట్టించలేదేమో, అది 4 సార్లు ముట్టించాడు. చూసుకున్నారు కాళ్ళకి ఏమేమి ఫైల్స్ ఉన్నా చూసుకొని పలుకుచ్చ ఫైల్స్ తగలబెట్టేసి పక్క పెట్టి వచ్చారు అనుమానం. కుట్ర జరిగింది ఈ రోజుల్లో. అక్కడ కాలితే 2 నిమిషాలు అంత పెద్ద ఆఫీసు, ఫైర్ సెక్యూరిటీ, అలారం అంతా ఉంది, తెలిసిపోతుంది. 5 గంటల సేపు బయట పనిలేదంటే మంచి పనికొచ్చి ఫైల్స్ వేసేసి పని కింద బాగపెట్టి జరిగింది. అంతా జరిగింది, పెద్ద విషయం ఏదో జరిగింది. కింద స్థాయిలో జరిగిపోయింది ఇది, కానీ పెద్ద ఫైల్స్ కింద స్థాయిలో జరిగిపోయింది ఇది వాస్తవం.